జై గురుదేవ్ ఇప్పుడు మనం ఇంకో స్టోరీ చెప్పుకుందాం ధారానగరంలో యజ్ఞవర్మ అనే బ్రాహ్మడు ఉండేవాడు అతను పేదవాడు తనకున్న ఒక ఎకరా భూమిలో పండిన వాటితోనే సంతృప్తితో నిత్యాగ్నిహోత్రుడే జీవిస్తూ ఉన్నాడు అతనికి ప్రతిగ్రహణం అంటే ఇతరుల్ని చేయిచాచి అంటే యాచించి అడిగి అవసరాలు గడుపుకోవడం ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే అన్యాయార్జిత ధనమైతే తనకి పాపం వస్తుందని అతని అభిప్రాయం యజ్ఞవర్మ భార్య చాలా గడసరి మరి ధనాసు కలిగింది ఆమె రోజు భర్తను భోజనా దగ్గరికి వెళ్ళి ధనం తీసుకురమ్మని వేధిస్తూ ఉండేది దానికి యజ్ఞవర్మ రాజుల ధనము క్రూరక్రియార్జితం అది తీసుకోనకూడదు అనేవాడు ఆ విషయంపై భార్యాభర్తలు ఇద్దరు తరచు గొడవ పడుతూ ఉండేవాళ్ళు భోజరాజు అందరికీ దానాలు ఇస్తుంటారు కదా మీరు కూడా వెళ్ళి మీ పాండిత్యంతో ఆయన్ని మెప్పించి ధనం తీసుకుని రండి అని భార్య పోరు పెట్టేది నా హోమక్రియలకు నీ వడ్డు రావద్దు మనకు అగ్నిదేవుడే రక్షకుడు నేను ఇతరులను యాచించును వనదాంతా మనం సంతృప్తి పడి జీవిద్దాం అని యగ్నివర్మ చెప్పాడు అలా అంటే ఎలా వచ్చిపోయే కుంప చేతిలో చిల్లిగవ్వ లేకుంటే ఎలా నేని సంసారం చేయలేను నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అన్నది భార్య సరేలే రేపు వెళ్తానులే అని యజ్ఞవర్మ చెప్పాడు ఎప్పుడు రేపు రేపు అంటారు ఇవాళ తప్పక వెళ్ళిరండి అని భార్య హెచ్చరించింది సరేలే సాయంత్రం వెళ్తాను నీ పోరు పడలేకుండా ఉన్నాను అని యజ్ఞవర్మ చెప్పాడు మరుదినం ఆమె భర్తతో రాజుగారి దగ్గరికి వెళ్ళొచ్చినారా రాజు ఏమైనా ఇచ్చినారా అని ఆత్రుతగా అడిగింది అవును నేను వెళ్ళి వచ్చాను రాజుని దర్శించి ముందు ఆశీర్వదించాను రాజు తమరి కోరిక ఏమని అడిగారు నేను మీరు అక్షరలక్షలు ఇస్తున్నారు కానీ నాకు అవన్నీ అక్కర్లేదు రాజుల సొమ్ము క్రూరక్రియార్జితం అది నాకు అక్కర్లా మీరు కష్టపడి సంపాదించిన ధనం ఏదైనా ఉంటే ఎంత కొంచెమైనా ఇప్పించండి అని అడిగాను ఆయన రేపు రమ్మన్నారు ఇవాళ వెళితే ఆయన స్వార్జితమైన డబ్బుని ఇచ్చారు అన్నాడు ఇవాళ ఆయనకు స్వాధీత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అని తిరిగి ప్రశ్నించింది భార్య రాజుగారు నిన్న రాత్రి మారువేషంలో వెళ్ళి లోహశాలలో సమ్మెట కొట్టి సంపాదించారంట అవి పదహారు రూకలు ఇచ్చారు అని అవి ఆవిడ చేతిలో పెట్టాడు ఇగ్నవర్మ భోజనాజ దగ్గరికి వెళ్ళి లక్షలు తెస్తారనుకుంటే ఈ ముష్టి పదహారు రూపల మీరు తెచ్చింది అంటూ ఆ రోకల్ని కోపంగా అక్కడే వెలుగుతున్న అగ్నిహోత్రంలోకి విసిరేసింది అతని భార్య అయ్యో అయ్యో అదేమే అగ్నిలోకి విసిరేసావు ఏదో వచ్చిందంతా తృప్తి పడాలి కానీ దురాస పడకూడదు ఉండు స్నానం చేసి వచ్చి బయటికి తీస్తాను అని వెళ్ళి స్నానం చేసి వచ్చి మెల్లిగా నిదానంగా ఆ రూకల్ని ఒక్కొక్కటిగా బయటికి తీసాగాడు విగ్నివర్మ ఆ రూకలు బంగారు నాణ్యాలుగా మారి వస్తున్నాయి అలా ఎన్ని తీసినా అక్షయంగానే వస్తున్నాయి అప్పుడు భార్యతో చూసావా కష్టార్జితానికి ఎంతటి మహిమ ఉన్నదో అన్నాడు అగ్నివర్మ తర్వాత వారు సుఖంగా సంతృప్తిగా జీవించారు కష్టార్జితంతో సంతృప్తిగా జీవించాలి అంతేకాని మనం అలా అగ్నిలో విసిరేస్తే బంగారు నాణాలు వస్తాయని అర్థం కాదు తెలిసిందిగా మరి ఆనందమయ జీవితానికి అసలైన సూత్రం